विवेका तो राजकीय విభేదాలున్నాయని సీబీఐ చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. రాజకీయ విభేదాల కారణంగానే వివేకాను హత్య చేయించారని సీబీఐ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండానే వివేక హత్యలో తన ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపిస్తుందన్నారు. కేవలం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ ఆరోపణలు చేస్తుందన్నారు. 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను వివేకాకు వ్యతిరేకంగా పనిచేశానని సీబీఐ చెప్తుందని పచ్చి అబద్ధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న కడప జిల్లాలోని 800 మంది ప్రజాప్రతినిధుల్లో సీబీఐ ఒక్కరిని కూడా విచారించకుండానే వ్యతిరేకంగా కథ అల్లుతుందని అన్నారు. కడప ఎంపీ సీటు నాకు రావొద్దని వివేక అనుకున్నారని సీబీఐ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవం అన్నారు అవినాష్ రెడ్డి. సీబీఐ విచారణ జరుగుతున్న తీరు పట్ల ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఈ కేసు పైన గత 3 సంవత్సరాలుగా సీబీ విచారణతో పాటు దీని చుట్టూ చాలా రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా సీబీఐ విచారణ మీద నమ్మకంతో వివేకానంద రెడ్డి పెదనాన్నను గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక చనిపోయిన వ్యక్తి కూతురు అల్లుడు గురించి మాట్లాడలేక ఎన్ని విమర్శలు నాపై నా తండ్రిపై వచ్చినా మౌనంగానే ఉన్నాను. కానీ సీబీఐ విచారణకు 2 సార్లు హాజరైన తర్వాత వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారని చెప్పి నాకు స్పష్టంగా అర్థమైన తర్వాత ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా మరి వాస్తవాలు ఇప్పటి వరకు నాకు తెలిసిన వాస్తవాలు స్పష్టంగా తెలియజేయాలనుకుని మరి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఇకపై ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో మాట్లాడదలుచుకున్నా కూడా కానీ అనవసరమైన విమర్శలు పొరపాటున కూడా చేయను. పూర్తిగా నేను రిలే అయ్యేది ఇవాళ నేను ఈ వీడియోలో మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా రిలే అయ్యేది వేటి మీద రిలే అవుతున్నా అంటే, ఒకటి సీబీఐ వాళ్ళు వేసిన 2 ఛార్జ్ షీట్స్, వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి 248 విట్నెస్ స్టేట్మెంట్స్, వివిధ సందర్భాల్లో కోర్టుల్లో సీబీఐ వారు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్స్, అదేవిధంగా నన్ను ఒక 10 గంటల పాటు మరి నన్ను విచారణ చేశారు. ఆ విచారణలో నాకు వచ్చిన ప్రశ్నావళి, వీటన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే నేను మాట్లాడతాను తప్ప ఇంకా బయట నుంచి వేరే ఏవి కూడా నేను తీసుకొని రాను. ఎందుకంటే ఐ వాంట్ టు స్టిక్ టు ద ఫ్యాక్ట్స్, ఐ వాంట్ టు స్టిక్ టు ద రిలవెంట్ రికార్డ్. అందుకోసమే వీటిలో నుంచే నా ప్రసంగం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. వివేకా చనిపోయిన తర్వాత సునీతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు అవినాష్ రెడ్డి. కడప ఎంపీ టికెట్ విషయంలో తనకు వివేకాతో విభేదాలున్నాయని సీబీఐ కౌంటర్ దాఖలు చేయడం అసంబద్ధమన్నారు ఆయన. వివేక మరణానికి ముందే తాను కడప ఎంపీ అభ్యర్థినని స్వయంగా వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారన్నారు. కడప ఎంపీ విషయంలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. 2019 మార్చి 17న ఒకేసారి 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటించిందన్నారు. ఈ అబద్ధం మొత్తానికి కూడా వాళ్ళు నిర్మించిన ఈ అబద్ధాలకు పునాది ఏంది అంటే అప్రూవర్ థియరీ. ముందుగా దీని గురించి మాట్లాడదలుచుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఒక కేసులో ఒకరిని అప్రూవర్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం సరైందా కాదా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. రంగన్న అనే వాచ్మెన్ ఆల్రెడీ ఒక ఐ విట్నెస్గా కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు, స్పష్టంగా ఆ నలుగురు వివేకానంద రెడ్డి గారిని కొట్టడంని చంపడాన్ని కల్లారా చూశానని చెప్పి స్పష్టంగా రంగన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ నలుగురిలో ఐ విట్నెస్గా రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ నలుగురిలో ఒకరిని అప్రూవర్గా మార్చాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనేది మొదటగా ఆలోచించండి. నెంబర్ 2, ఆ అప్రూవర్గా చేసుకున్న వ్యక్తి పూర్వపరాలు కూడా మీరు ఆలోచించండి. బేసికల్గా వీళ్ళ రికార్డు ప్రకారమే అతను ఒక హైర్డ్ కిల్లర్, ఒక హైర్డ్ హైర్డ్ కిల్లర్. ఒక హైర్డ్ కిల్లరు ఒక డబ్బు కోసము ఒక మనిషిని చంపే నైజం ఉన్న ఒక వ్యక్తిని అదే డబ్బు కోసము
మరి క్యారెక్టర్స్ అసాసినేట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? లానే చెప్తా ఉంది కదా, ఏమని చెప్తా ఉంది లా? అప్రూవర్స్ స్టేట్మెంట్ హ్యాస్ టు బీ వ్యూడ్ విత్ హయ్యెస్ట్ సస్పిషన్ అని చెప్పి చెప్తా ఉంది. మరి ఇక్కడ ఇటువంటి కాండక్ట్ ఉన్న వ్యక్తిని అప్రూవర్గా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అండ్ ఇతని కాండక్ట్ గురించి, ఇతని గురించి పక్కన పెడితే, సిబిఐ గురించి, మరి ముఖ్యంగా మా అక్క సునీతక్క గురించి, రాజశేఖర్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. ముఖ్యంగా సిబిఐ ఇతన్ని అప్రూవర్గా కావాలని చెప్పి కోర్టులో ఏదైతే పిటిషన్ వేసిందో దానికంటే ముందు జరిగిన పరిణామాలు కూడా మీకు తెలియాలి. August 25th ఇతను ఫస్ట్ టైం 161 స్టేట్మెంటు క్లియర్గా కన్ఫెషన్ ఇచ్చాడు. ఇతనే కదిరికి వెళ్ళి గొడ్డలు తెచ్చా అని ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఇతనే వివేకానంద రెడ్డి సార్ను అటాక్ చేశానని చెప్పి చెప్పాడు. చేతి మీద నరికింది ఇతనే అని చెప్పాడు. బలవంతంగా లెటర్ రాపించింది ఇతనే అని చెప్పాడు. క్లియర్గా ఇతను అడ్మిట్ అయిన ఫ్యాక్ట్స్ ఇవి. వివేక మరణించడానికి కొన్ని గంటల ముందు మైదుకూరులో నా కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. వివేక తనకు మద్దతు పలికారన్న విషయాన్ని సిబిఐ కావాలని విస్మరిస్తుందన్నారు. ఈ విషయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సైతం సిబిఐ కావాలని విచారించలేదని తెలిపారు. ఇలాంటి ఎన్నో విషయాలను పక్కన పెట్టి సిబిఐ కావాలని తనకు వివేకకు మధ్య రాజకీయ విభేదాలున్నాయని అబద్ధాలు చెప్తుందన్నారు అవినాష్ రెడ్డి.